నూట ఎనభై మంది ప్రయాణికులు సిబ్బందితో పెళ్తున్న ఉక్రెయిన్కు చెందిన విమానం టెహ్రాన్ సమీపంలో కుప్పకూలింది ఈ విమానాన్ని అమెరికాని కూల్చివేసిందని ఇరాన్ ఆరోపిస్తుంది అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటుందని ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది కాగా ఈ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని తమ రాడర్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి పేర్కొన్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది నూట ఎనభై మంది ప్రయాణికులు సిబ్బందితో ఉక్రెయిన్ ఉక్రెయిన్కు చెందిన విమానం టెహ్రాన్ సమీపంలో కుప్పకూలింది ఈ విమానాన్ని అమెరికానే కూల్చివేసిందని ఇరాన్ ఆరోపిస్తుంది అమెరికా కావాలనే యుద్దాన్ని కోరుకుంటుందని ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది కాగా ఈ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని తమ రాడర్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి పేర్కొన్నారు మరింత సమాచారం వెలువడించాల్సి ఉంది నూట ఎనభై మంది ప్రయాణికులు సిబ్బందితో వెళ్తున్న ఉక్రెయిన్కు చెందిన విమానం టెహ్రాన్ సమీపంలో కుప్పకూలింది ఈ విమానాన్ని అమెరికానే కూల్చివేసిందని ఇరాన్ ఆరోపిస్తుంది అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటుందని ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది కాగా ఈ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని తమ రాడర్లు విమాన గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి పేర్కొన్నారు మరింత సమాచారం ఉంది